నీకు కనబడుతుంది నాకు అక్కడ నేర్పేటప్పుడు అవుతుంది కదా నేను చేయది అది నేర్చుకుంటా ఫోటో తీసుకుంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట ధర్మపురి నియోజకవర్గంలో గత కొద్ది నెలల నుంచి కొంతమంది పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ చురుకైనగా పాల్గొన్నటువంటి మొన్న ఎన్నికల్లో పట ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి నాయక కార్యకర్తల మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద కొంతమంది పోలీస్ అధికారులు తప్పుడు కేసులు పెట్టడాన్ని విషయంలో పట జిల్లాకు సంబంధించిన జిల్లా ఎస్పీ గారి జగిత్యాల ఎస్పీ గారు మేడం గారికి మేము వ్రాతపూర్వకంగా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరి మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగిందో దాన్ని వ్రాతపూర్వకంగా మేడం గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా దాని మీద పూర్తిగా పరిశీలించి ఎంక్వైరీ జరిపించి ఎక్కడైతే తప్పుడు కేసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గారి నాయకుల మీద పెట్టినట్టయితే తప్పకుండా దాని మీద సరి అయినటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పి మేడం చెప్పడం జరిగింది. మాకు బాధాకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నేను రాష్ట్రంలో అధికారంలో ఉన్నాను. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా పనిచేసినాను. ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ పక్షాన ఎన్నో విధాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని కానీ దూషించి ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఎలాంటి కూడా వ్యక్తిగతమైనటువంటి పరంగా పార్టీ పరంగా కేసులు ఎక్కడ పెట్టలే. ఈరోజు మా మిత్రుడు జాజాల రమేష్ అని బలహీన వర్గాల సంబంధించిన స్ట్రెంట్ లీడర్ అయింది, నేను ఎంపీటీసీగా పోటీ చేసాను. జాజాల రమేష్ అని వీరి మీద ఎలాంటి వారికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఫ్యామిలీ కేసులు ఉంటే ఆ కేసులు కూడా కోర్టులో కొట్టేసినారు. కొట్టేసిన తర్వాత ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధి. జాజాల రమేష్ గ్రామం నేరేళ్ల గ్రామం, అదేవిధంగా కొంపల్లి తిరుపతి ఎంపీటీసీగా గతంలో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మన చురుగ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్గొన్నాడు. ఆయన నుంచి ఒక పోలీస్ అధికారి పిలిపించి బాగా చురుగ్గా ధర్మపురిలో నువ్వు పాల్గొంటున్నావు, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను టికెట్ ఇప్పిస్తాము, నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరు అని చెప్పేసి ఆయనను ఒత్తిడి తీసుకొచ్చాను కొంపల్లి తిరుపతి. లేదు టీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటామని చెప్పాను. ఆయన మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. నేను సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారికి అడిగిన మీరు ఏ విధంగా రౌడీ షీట్ ఓపెన్ చేసినారా అని చెప్పారు. మూడు కేసులు కంటిన్యూషన్గా కేసులు ఉంటే వాళ్ళ మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేసినాము అంటే మరి ధర్మపురి సర్కిల్ లోపల కానీ ధర్మపురి ప్రాంతంలో పట్టినటువంటి 4 పోలీస్ స్టేషన్ లోపల మరి ఎంతమంది మీద 3 కేసుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టిండు, ఒక ఇద్దరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేసిండు, అందరి మీద పెట్టాలి కదా అని చెప్పి అడిగినాను. లేదండి అన్నారు. మళ్ళీ దారుణమైన విషయం ఏంటంటే నందయ్య అని చెప్పేసి ఒక హనుమాన్ టెంపుల్ పురోహితుడు, 2 కన్నుండే ఆయన, తుమ్మనాల గ్రామం మండలం ధర్మపురి, 2 కన్నులైనటువంటి అయ్యగారును ఆయన సొంతగా దేవాలయం నిర్మించుకొని ఎవరైనా వస్తే దేవుని యొక్క పూజలు కానీ సంబంధించినటువంటి యొక్క దైవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ దేవాలయం అయ్యగారిని పిలిపించి పోలీస్ స్టేషన్లో పొద్దున పిలిపించి సాయంత్రం దాకా కూర్చునిపెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసింది. కారణం ఏంటి అంటే మొన్న ఎలక్షన్స్లోనూ కాంగ్రెస్ పార్టీ కోసం లక్ష్మణ్ కుమార్కు ఓటేయమని చెప్పి మంత్రికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పడం జరిగింది.
అరే నా మీద ఏమైనా ఏమంటే పిటిషన్ ఇస్తానని నేను కేసు పెట్టండి అంటే నేను సుమోటోగా కేసు పెడతానని ఎస్ఐ గారే ధర్మపురి ఎస్ఐ గారితో దరఖాస్తు తీసుకొని ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి రెండు కాళ్ళు లేవు ఆయన నందయ్య ఉలే తుమానాల మండలం ధర్మపురి. అదిగాక మొన్న ఒక జస్ట్ ఒక వారం 10 రోజుల కింద రాజు అని కాశెట్టి రాజు అని సోషల్ మీడియాలో మంత్రి గారికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినాడు. సరే వ్యక్తిగతంగా మంత్రి గారికి నష్టం జరిగే విధంగా మంత్రి మనోబల విధంగా పెడితే దానికి మేము తప్పు ఒప్పుకుంటాం. ఎవరు వ్యక్తిగతంగా ఆరోపణ తప్పు పెట్టినా సోషల్ మీడియాలో సబ్జెక్ట్ మీద పెట్టామండి, కానీ వ్యక్తిగతంగా ఆరోపణ సోషల్ మీడియా పెడితే తప్పు కాబట్టి దాన్ని కేసు పెట్టమని అడిగినాం సీఏ గారిని. సీఏ గారు మీరు కేసు పెట్టండి ఇబ్బంది ఏం లేదని కేసు పెట్టండి. కేసు పెట్టకుండా టీఆర్ఎస్ నాయకుల యొక్క సమక్షంలో పడ్డ పోలీస్ స్టేషన్లు ధర్మపురి పోలీస్ స్టేషన్ వాని చితకబాది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో పెట్టుకుని సాయంత్రం డిఎస్పీ గారి దగ్గరికి పోతే డిఎస్పీ గారు ఫోన్ చేసినాక మళ్ళీ పిటిషనర్ పిలిపించి సోషల్ మీడియా కేసు దరఖాస్తు కాకుండా వా ఎవరైతే పిటిషనర్లో ఆయన బెదిరించినట్టు అని దరఖాస్తు తీసుకొని మళ్ళీ విడ్రా చేసినట్టు ఆయనతో విడ్రా రాయించుకొని నువ్వు ఏమని అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేయాల. నిన్న కాక మొన్న శనివారం రోజు రాత్రి, ఈరోజు శుక్రవారం, పోయిన శనివారం రాత్రి కొత్తపేట విలేజ్లో దళిత వెలగడూరు మండలం కొత్తపేట విలేజ్లో దళిత వాడ మీద దళితుల మీద ఆ దళిత అని ఒక కుర్రవాడు ఏదో తప్పుడు కామెంట్ పోస్ట్ కామెంట్ ఓరి మీద పెట్టినామని చెప్పేసి రాజనపల్లి గ్రామాల్లో చెప్పినట్టు ఒక అమ్మాయి బయట పెడితే ఒక 20 మంది సుమారు 10-15 మంది పోయి దళిత వాడలు విచక్షణ రహితంగా దళిత వాడల మీద దాడి చేసినాడు. ఆడోళ్ళు మొగలను కూడా కొడితే ఒక 7 మీద కేసు పెట్టి నేను రిమాండ్ చేసిన వాళ్ళ మీద మన విచక్షణ రహితంగా దళిత వాడల మీద ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ దళిత వాడ మీద ఆడోళ్ళు మొగలం కొట్టి తప్పు చేసినప్పుడు నేను వాళ్ళు ఏమైనా కోపం ఉంటే కొట్టుకొనియండి, లేదా పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు ఇవ్వమనండి. దళిత వాడలు కొట్టడానికి ఎవరి బలం చూసుకొని కొట్టిండండి వాళ్ళు, ఎవరి ధైర్యం చూసుకొని పోలీసులు వాళ్ళ దళిత వాళ్ళ మీద దాడి చేసిండాలు, ఆడోళ్ళం కూడా కొట్టిళ్ళు, చిన్న పిల్లలను కూడా కొట్టిళ్ళు. దాని మీద మేము ఏమంటే దాని వెనుక ఉండి ఎవరైతే ధైర్యంతో కొట్టిల్లో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేడం గారికి చెప్పడం జరిగింది. దయచేసి మేము జిల్లా ఎస్పీ గారికి ఒకటే మేము మనవి చేసుకున్నాం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రి కొప్పులీశ్వర్ గారు కూడా మనవి చేస్తున్నాం. ఈశ్వర్ అన్న గారు మీరు మీకు ఈ యొక్క పోలీసు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అణిచివేత విధంగా చేసే విషయంలో నీ ప్రమేయం లేకపోతే నువ్వు మంత్రిగా వీటి మీద విచారణ నువ్వే జరిపించు. అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టినావు ఆ కేసులు పెట్టిన వాళ్ళ మీద ఇమీడియట్గా నువ్వు విడ్రా నువ్వే చెప్పించు. దీని మీద ఒకవేళ ఎవరి మీద అయితే రౌడీ షీట్ ఓపెన్ చేయించిండో, ఎవరి మీద అయితే అక్రమంగా కేసు పెట్టిండో, కన్ను లేని వ్యక్తి మీద అయ్యగారి మీద కేసు పెట్టించిన విషయంలో కానీ, దళితుల వాడ మీద విచక్షణ దళితుల మీద దాడి చేసిన విషయంలో కానీ, ఒక కాశెట్టి రాజు అని ఒక యువకుడు ఓ తప్పుడు పోస్ట్ పెట్టినందుకు కేసు పెట్టనివ్వండి. అభ్యర్థులు కేసు పెట్టే విషయంలో మేము వ్యతిరేకం కాదు, ఎవరు తప్పు చేసినా కేసు పెట్టి చట్టపరంగా చర్య తీసుకోమనండి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఈ అణచివేత ధోరణి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ దాడులు చేస్తే సరియైన పద్ధతి కాదని చెప్పేసి జిల్లా అధికారికి జిల్లా ఎస్పీ గారికి మెమోరాండం చేయడానికి, దీని మీద గిట్ట మాకు న్యాయం జరగకపోతే మేము రాష్ట్ర డీజీపీ గారిని కలుస్తాము, మానవ హక్కుల కమిషన్ కలుస్తాము, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలుస్తాము, ఒక దళిత నియోజకవర్గంలో పట్ట ప్రజలకు ఈ విధంగా ఒక అణచివేత ధోరణి పోలీసు పక్షాన జరుగుతుందన్న విషయాన్ని కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్తాం. కానీ మాకు ఎస్పీ గారి మీద పూర్తి నమ్మకం ఉన్నది, మాకు న్యాయం చేస్తారన్న విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం. హలో అనుషా, మాది నేరేళ్ల గ్రామం, నేను సర్పంచ్గా పోటీ చేసిన అప్పుడు మైక్ పర్మిషన్ కోసం వెళ్తే డిఎస్పి సార్ ఏం చేస్తున్నారు ఏం కథ మంచిగా చూసుకుంటుండా మీ భర్త అనుకుంటా భయపట్టించినట్టు మాట్లాడింది. నా భర్తను బయటికి పంపించి నన్ను అడిగిండు మంచిగా చూసుకుంటుండా లేదా అని అడిగి పాత విషయాలు తీయడం జరిగింది. కేసులన్నీ కొట్టుడు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను బెదిరించడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, అయినా కానీ మమ్మల్ని విడిచిపెడతలేరు, ఎప్పుడు ఏదో ఒక టార్చర్ చేస్తున్నారు. నా భర్త ఎంపీటీసీగా పోటీ చేసింది, చేసినప్పటి అప్పుడు కూడా పార్టీ మారినందుకు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తానని కూడా నిర్ణయించడం జరిగింది. ఏ పార్టీ నుంచి? టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి ఏరండి చేరినప్పటి నుండి మళ్ళీ రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. చేసినా రౌడీ షీటర్ ఓపెన్ చేసిన న్యాయం, నీకు న్యాయం కావాలి.
పాత కేసులు కానీ మళ్ళీ కేసులు ఎందుకు ఓపెనింగ్ చేసుకోవాలి? నా పేరు జాజాల రమేష్. ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన నేను గత 2010 నుండి విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అలాంటి నన్ను నా ఇంటి దగ్గరికి వచ్చి ఇదే కొప్పలేశ్వర్ గ్రామస్థాయి నాయకులు, కొప్పలేశ్వర్ అనుచరులు నా దగ్గరికి వచ్చి, రమేష్ నువ్వు ఒక ఉద్యమ నాయకునివి, నువ్వు మంచిగా ప్రజలకు సేవ చేస్తున్నావు, సామాజిక సేవా కార్యక్రమంలో మంచిగా పాల్గొంటున్నావు అని చెప్పి మీరు టీఆర్ఎస్లో ఖర్చు చేస్తే మీకు మంచి అవకాశం ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, బీసీ ఉద్యమంలో ఎన్ని రోజులు చేస్తామని చెప్పి ఆ గ్రామస్థాయి నాయకులు మాట్లాడి సర్పంచ్ అవకాశం కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చిన పక్షంలో మేము టీఆర్ఎస్ పార్టీలో మా భార్యతో సహా మా కుటుంబ సమేతంగా మేము టీఆర్ఎస్ పార్టీలో మా ఇంటి దగ్గర చేరడం జరిగింది. మా ఇంటికి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి టీఆర్ఎస్లో పార్టీలో చేరమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే నేను చదువుకుంటున్న చదువును కూడా వదిలిపెట్టుకొని రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం మళ్ళీ కలుగుతుంది, రాజకీయంగా పదవి లేని రోజే ప్రజలకు ఎన్నో సేవలు అందించడం అని చెప్పి పార్టీలో చేరితే ఆ పార్టీలో సర్పంచి అభ్యర్థిగా అవకాశంకు రాక మేము సొంతగా మా వ్యక్తిగతంగా మేము నిలబడడం జరిగింది. అలాగే కొంత ఓట్ల తేడాతో సర్పంచ్గా మా భార్య జాజాల అనీష ఓడిపోవడం జరిగింది. అలాగే ఎంపీటీసీ సమయంలో కూడా మా ఎంపీటీసీ బీఫామ్ కోసం మంత్రి కొప్పలేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు బీఫామ్ ఇవ్వాల్సిందే కోరుచున్నాం మేము, ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డాం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కొంతమంది గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకుల కుట్రల వల్ల మేము ఇలా కొప్పలేశ్వర్ కోసం 100% కష్టపడ్డా, కానీ ఇవాళ ఆ కష్టం అనేది ఇవాళ నిజంగా మాకు ఒక బిరుదు లెక్క, ఇవాళ మేము ఇవాళ అన్యాయంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. మాకేదో మేము మంచి జరుగుతుందనే ఉద్దేశంతో రాజకీయంగా వస్తే అప్పుడు పెద్దలు అన్నగారు మంచి మనసున్న మా లక్ష్మణ్ అన్న గారు మాకు అప్పటికి మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో లక్ష్మణ్ అన్న గారికి సపోర్ట్ చేయకున్నా కానీ వారు కూడా మాకు పెద్ద మనసుతోని ఉద్యమ నాయకుడు మంచి ఉద్దేశంతో ప్రజలకు సేవ అందించాలని చెప్పి ఎంపీడీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే ప్రజలు నేరెళ్ల ప్రజలు 899 ఓట్లతో ఆధిక్యంతో నన్ను ఇలా మంచిగా ముందంజలో ఉండి అలాగే కొంత మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కానీ ఇవాళ మేము ఏదైతే పార్టీ మారినప్పటి నుండి మమ్మల్ని పోలీసులు అనేక అంశాలలో మేము పోలీస్ స్టేషన్కు కొన్ని సందర్భంలో పిలుచుకొని నువ్వు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నావు, నీ బతుకు నీ బతకత్తలేదా, నీకు ఇవన్నీ అవసరమా, ఇవన్నీ రాజకీయాలు అవసరమా, పార్టీలను తిరుగుడెందుకు, నీకు మంచిగా ఇన్ని రోజులు నువ్వు టీఆర్ఎస్లు ఉన్నావు కదా, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటే ఏమవుతుంది అని చెప్పి ప్రజాప్రతినిధులు కొంతమంది నాయకులు గల చేశారు. గ్రామస్థాయి సంబంధించిన అంశాలలో గ్రామస్థాయి నాయకులు చేస్తున్న అంశాలను మేము ప్రశ్నించినందుకే, వాళ్ళ తప్పులను వేలెత్తి చూపెట్టినందుకే మా మీద ఇవాళ అన్యాయంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. గతంలో 2014-2015లో నా మీద మా ఫ్యామిలీకి సంబంధించిన కేసులు ఉంటే ఆ కేసులు కూడా కొట్టివేయాలని చెప్పి ఒక జడ్జి కొట్టివేశారు. జడ్జి గారు పెద్ద మనసుతోని వాళ్ళు మంచి మా కేసును దర్యాప్తు చేసి కొట్టివేసినప్పటికి కూడా మమ్మల్ని మానసికంగా వేధించుకుంటూ, మమ్మల్ని హింసించుకుంటూ మా బతుకు మేము బతుకుతుంటూ, మా కూతురు కూడా 1 ఇయర్ అయింది, మా కూతురు కూడా పుట్టింది, మేము వ్యక్తిగతంగా ఇవాళ పార్టీలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఇలా చేరినప్పటి నుండి ఇలా ఆర్థికంగా నష్టపోయినాం, వ్యక్తిగతంగా కుటుంబంగా నష్టపోయినాం, ఇలా రాజకీయంగా నష్టపోయినాం. ఇలా నేను ఎంకామ్ అయిపోయింది ఎల్ఎల్బి మహాత్మా గాంధీ లా కాలేజ్ ఎల్ఎల్బిలో హైదరాబాద్లో చేస్తున్నా, చదువును కూడా పక్కకెట్టుకుని ఇలా ఏదో ప్రజాసేవ మంచి అవకాశం వస్తుందని చెప్పి మేము వస్తే ఇలా మమ్మల్ని అన్యాయంగా మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏ భవిష్యత్తు ఉంటుందని చెప్తే ఈ నాయకులు చెప్తే మంచి భవిష్యత్తు అంటే ఏదో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇస్తారని అనుకున్నా కానీ ఇలా రౌడీ షీట్ బిరుదిస్తారని చెప్పి మేము అనుకోలేము. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ధర్మపురి నియోజకవర్గంలో ఇలా ఎంతమంది మీద కేసులు ఉన్నాయో మీకు తెలియదా? అంతమంది కేసులు ఉన్నాయో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయండి, మేము ఖచ్చితంగా మేము కూడా ఒప్పుకుంటాం. మా మీద ఎలాంటి కేసులు లేకుండా అప్పటికీ మా మీద కేసులన్నీ కొట్టుడైనప్పటికీ మీరు రౌడీ షీట్ ఏ విధంగా ఓపెన్ చేశారని చెప్పి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి దయచేసి ఇప్పటికైనా పెద్దలు మంత్రివారిలో కొప్పలేశ్వర్ గారిని ఏ రోజు కూడా నేను ఇంతవరకు పాత్రికేయుల ముందర కానీ ప్రజల ముందర కానీ ఏ రోజు కూడా తప్పుపట్టలే, ఇప్పటికైనా పెద్ద మనసుతోని ఇలా మా కుటుంబానికి మీరు మంచి ఒక మంత్రి బాధ్యతలు ఇలా ఒక జగిత్యాల జిల్లాలో మంత్రి బాధ్యతలు మీరు ఉంటున్నారు, మాకు ఏ రోజైతే మీరు మంచి మనసుతోని మేము ఆశీర్వదించుతాను, వచ్చి మా ఇంటికి వచ్చి మా కూతుర్ని మమ్మల్ని ఆశీర్వదించారు, అదేవిధంగా మా రౌడీ షీట్ ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు మీరే ఎస్పీ గారికి మీరే దగ్గరుండి మీరు చెప్పవలసిందే నాకు కోరుచున్నాను.